కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం, కోడలు సుహారిక అనుమానాస్పద మృతి. భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన కోడలు సుహారిక గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాయదుర్గం సిఐ రవీందర్ వివరాల ప్రకారం హైదరాబాద్ గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాస్లో ఉంటున్న సుహారిక గురువారం ఉదయం స్థానిక మీనాక్షి బాంబూస్తోని మిత్రుడు పవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ వికాస్, వివాస్, ప్రవీణ్ తదితరులు కలిసి విందు చేసుకున్నారు. సరిగ్గా 11:30 గంటలకు ఉన్నట్టుండి సుహారిక కుప్పకూలడంతో వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. సాయంత్రం 5:30 గంటలకు మృతురాలి తల్లి మళ్లీ సాగరిక ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి అనుమానాలు లేవని, గుండెపోటుతో మరణించి ఉంటుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు సిఐ చెప్పారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని, శవ పరీక్ష పూర్తయిన తర్వాత మృతికి గల కారణాలు తెలుస్తాయని వివరించారు. సమాచారం తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లారు. సుహారిక కన్నా రెండో కుమారుడు ఫణీంద్ర భార్య. వీరిది ప్రేమ వివాహం. ఆమె స్వస్థలం నెల్లూరు. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు ఎన్టీఎన్ న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్టీఎన్ న్యూస్. థ్యాంక్ యూ.